హైండి అందుక నమస్కారం ఈరోజు ఈ వీడియోలు మీకోసం మహీంద్రా ఫైవ్ అండ్ ఫైవ్ డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే తీసుకొచ్చాను యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట ఒక మహీంద్రా వెహికల్ ఉంటే చెప్పండి సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలని అయితే అడుగుతున్నారు ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను అన్నమాట ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇంకా చూసిన చూసినప్పుడు ఒకరి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకన్ కూడా ఆల్మెంట్ ట్యాప్ చేయండి మీలో చాలా మంది ఫోన్ చేస్తున్నారనమాట నాకు అంటే నా నెంబర్కి ఫోన్ చేసి మాకు ఈ లొకేషన్ కావాలి మాకు ఆ లొకేషన్లో వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారన్నమాట ప్రతి ఒక్క లొకేషన్ నుంచి వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను ఆల్రెడీ గుంటూరు డిస్టిక్ నుంచి నాకు అయితే ఫోన్ చేశారన్నమాట గుంటూరు డిస్టిక్లో ఉంటే చెప్పండి అని గుంటూరు సైడ్ నుంచి నేను చాలా వెహికల్స్ అయితే చేసాయి అనమాట మీరు ఆ వీడియోస్ కానీ చూసుంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ చూడలేకపోతే మన ఛానల్లో డైలీ ఫాలో అవ్వండి అయినా సరే డైలీ ఫాలో అవుతుండే అప్పుడే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది అనమాట గుంటూరు డిస్టిక్ పక్కన మనకి నసరాపేటలో అయితే ఉంది అనమాట అలాగే మంగళగిరి డిస్టిక్లో అయితే ఉన్నాయన్నమాట అలాగే తెనాలి అనే మండలంలో కూడా అయితే ఉన్నాయి అనమాట గుంటూరు సిటీ పక్కన కూడా కొన్ని కొన్ని విలేజ్లు అయితే ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ చూడండి డైలీ ఫాలో అవ్వండి ఈరోజు మనకి మహీంద్ర ఫైవ్ హండ్రఫైడ్ ఏ బండి కూడా అయితే తీసుకొచ్చాను ఇయొక్క వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు ఆల్మోస్ట్ ఒక ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలు అయితే అవుతుందనమాట వెహికల్ తీసుకొని కూడా ఆరు సంవత్సరాల వెనకమాలి బండి అనమాట వెహికల్ అయితే గుడ్ కండిషన్లు అయితే ఉందన్నమాట వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫుల్ వర్కింగ్ కండిషన్ అని అయితే చెప్తున్నారు ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి బ్యాక్ టైర్స్ చూసుకోండి అంటే మనకి ఇరవై పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి అనమాట అంటే కొద్దిగా చాలా యావరేజ్ కండిషన్లు అయితే ఉన్నాయి ఒకసారి ఎవరైనా కొనే వాళ్ళు ఉన్న టైర్స్ అనేది మార్పించుకోవాలి అలాగే ఫ్రంట్ వచ్చేసి ఎనభై పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి కొద్దిగా సీల్ టైర్స్ అనమాట ఫ్రంట్ టైర్స్ అయితే ఇబ్బంది అయితే లేదనమాట గుడ్ కండిషన్లు అయితే ఉన్నాయి ఇంజన్ అయితే దమ్ము చేయలేదు అనమాట ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి ఆల్ ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే చెప్తున్నారు టైర్స్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట అలాగే కండిషన్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి వెహికల్ వచ్చేసి మనకి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల డెబ్బై వేలు అనమాట మాట్లాడుకుంటే దాన్ని బట్టి ప్రైస్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది మూడు లక్షల డెబ్బై వేలు ఫిక్స్ అమౌంట్ అయితే కాదు లొకేషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకుంటే నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెలైకాన్ కూడా ఆల్మెంట్ ఆప్చండి మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి ఈ విధంగా మన తండ్రిలో మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెలైకన్ కూడా ఆల్మెంట్ ఆప్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది ఈ యొక్క వెహికల్ నా లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో అయితే అన్నమాట ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మేము ముందుకి సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం అయితే జరుగుతుంది ఒకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుగు జై హింద్